पश्चिम गोदावरी जिला तणुकु निजकवर्ग वाराही यात्र मुगिंचुकोनी इंटिकि वेल्तुन्न जन सैनिकुलपै కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ సంఘటన వెనుక మంత్రి కారుమూరి హస్తం ఉందని జనసైనికులు ఆరోపించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో రెండో విడత వారాహి యాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ యాత్ర విజయవంతం కావడంతో ఓర్వలేని అధికార పార్టీ నాయకులు ఇటువంటి ఘటనలకు దిగుతున్నారని జనసేన పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సంఘటనలో దిగజారుడుతనానికి నిదర్శనమని, దీనివల్ల ప్రజల్లో అధికార పార్టీపై మరింత వ్యతిరేకత వస్తుందన్న విషయం కూడా తెలియకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన ప్రజలకు అండగా మరిన్ని కార్యక్రమాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పవన్ కళ్యాణ్ గారి యొక్క వారాహి విజయయాత్ర దిగ్విజయంగా జరిగి అందరూ హ్యాపీగా ఆనందోత్సవాలతో ఒక మంచి సౌరద్భావ వాతావరణంతో మంచి మనసుతో అందరూ కూడా ఇక్కడి నుంచి నిష్క్రమించి వెళ్తుండగా ఏ విధంగా అంటే రాజకీయ పార్టీలు ప్రతి రాజకీయ పార్టీ కూడా ఎదుటి పార్టీపై మామూలుగా జరిగే ఒక ఇవి జరుగుతూ ఉంటాయి. అన్ని చోట్ల ఒకళ్ళనొకళ్ళు స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు. కానీ ఈ విధమైన విశ్వ సంస్కృతి, ఈ విధమైన ఫ్యాక్సిస్ట్ రాజకీయం తణుకు కొత్తగా ఆపాదించినటువంటి గౌరవ ఇక్కడ ఉన్నటువంటి మంత్రివర్యులు కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన రచ్చగొట్టి చేస్తున్నటువంటి చర్యలకి ఆయన ఖచ్చితంగా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి రానున్న ఎలక్షన్లో ఉంది. నిన్న మా పవన్ కళ్యాణ్ గారు అటువైపు నుంచి తణుకు నియోజకవర్గం ఎంటర్ అవుతున్న సందర్భంలో తేతల్లో కారుమూరి నాగేశ్వరరావు గారు ఆళ్ళ మనుషులు నెట్టి వైఎస్ఆర్సీపీ జెండాలు నెట్టి చేయించిన అల్లరి మర్చిపోక ముందే మళ్ళీ ఇక్కడి నుంచి వారాహి విజయయాత్ర ముగించుకుని వెళ్తున్న జన సైనికుల మీద, వీర మహిళల మీద, రియా అనే పాలకొల్లు అమ్మాయి మీద దాడి చేశారు. అలాగే సిద్ధాంత వ్యక్తులు కాకిలేరు, తూర్పిప్పారు, అర్జున్ పాలు అటు నుంచి సుమారు దాదాపు 200 గ్రామాల ప్రజలు అలా వెళ్తుంటే వచ్చి వెళ్ళి ఎల్లుండి కొడతా ఉంటే ఏ సంస్కృతి ఏ మెసేజ్ చెప్పదిద్దామనుకుంటున్నారు ఇక్కడ కారుమూరి నాగేశ్వర గారు. అలాగే వాళ్ళకి సపోర్ట్ గా పోలీసు వ్యక్త యంత్రాంగం కూడా ఇవాళ లోకడ ఇందాక మా నాయకులు చెప్పినట్టుగా తూర్పిప్పారులో గొడవ జరిగినప్పుడు కూడా అదే ప్రాంతంలో గొడవలు జరిగాయి అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. సో అది ఒక సెన్సిటివ్ ఏరియాగా తీసుకుని అలాంటి చోట్ల గొడవ జరుగుతుందేమో, ఒకవేళ ఏదైనా దాడి జరుగుతుందేమో పోలీసులు అక్కడ బాధ్యత వహించి పికెటింగ్ వేయడమో లేదా అక్కడ సెక్యూరిటీ పెట్టడమో చేయడం మానేసి ప్రొవోక్ చేస్తూ పోలీసులు కూడా వాళ్ళు కొడితే కొట్టాలి, ఇళ్ళు కొట్టుకు చేస్తే మంచిదన్నట్టుగా వైఎస్ఆర్సీపీకి జెండా కప్పుకున్న వ్యక్తులుగా పోలీసులు కూడా వ్యవహరించడం ఏమాత్రం బాగాలేదు. ఈ లా అండ్ ఆర్డర్ రక్షించాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. అలాగే మా జనసేన కార్యకర్తలు ఈ విషయంలో పూర్తిగా మెచ్చుకోవాలి. నిన్న జనసేన నాయకుడు వస్తున్నప్పుడు వైసీపీ జెండాలు ఊపి వాళ్ళని రెచ్చగొట్టి బూతులు తిట్టి వాళ్ళ మీద కర్రలు ఇచ్చి కొట్టినా సరే సంయమనంతో నాయకుడిని తీసుకొచ్చిన కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అయితే వాళ్ళ కత్తులతో రాడ్లతో దాడి చేసి సీరేసి మొత్తం సుమారు 2 సంఘులు సుమారు లోపల కోసుపై సీరేసి కట్ చేస్తున్నాయి, బ్లీడింగ్ అవుతుంది. అయినప్పటికీ కూడా ఏ విధమైన ఎదురుదాడి చేయకుండా సంయమనంతో నాయకుడి పట్ల ప్రేమతో భరించి కూర్చున్నటువంటి కార్యకర్తల పట్ల మేమందరం కూడా నిలబడే పోరాడతాం. అలాగే ఈ విషయంలో ఖచ్చితంగా సరైన నిర్ణయం ఒక దర్యాప్తు చేసి కేసు మీద అంటే ఎవరైతే వాళ్ళ మీద దాడి చేశారో వాళ్ళ మీద 307 కట్టాల్సిందే. అలాగే వాళ్ళు ఇంకోటి కూడా బెదిరించారని చెప్తున్నారు, వాళ్ళు కూడా మా మీద వీళ్ళ మీద దాడి చేసి ఎదురు కేసు పెడతామని. ఈ విశ్వ సంస్కృతిని పోలీసులు అరకట్టకపోతే మాత్రం రానున్న రోజుల్లో ఈ తణుకు నియోజకవర్గం వేరే ఫ్యాక్సిస్ట్ నియోజకవర్గం టైప్లో మార్చి పరిస్థితి కానీ ఉంది. కాబట్టి ఇది ఒకటే కాదు, అన్ని చోట్ల 2 వర్గాల మధ్య, 2 మతాల మధ్య, 2 కులాల మధ్య ఘర్షణ పెట్టే విధంగా కారుమూరి నాగేశ్వర గారి ప్రయాణం సాగుతుంది. కాబట్టి దీన్ని తక్షణం ఆయన ఆపుకోవాలని, అలాగే ప్రతి పార్టీని కూడా ఆ వ్యక్తి గౌరవించాలని చెప్తూ, అలాగే జన సైనికులకు ఏమన్నా జరిగితే మాత్రం లీగల్ సెల్లనే మా రాజకీయ పక్షాలు అన్ని యువత అంతా కూడా రెడీగా ఉంది. మేమంతా కూడా ధర్మం పరంగా సామరస్యంగా ఏదైతే గాంధీ గారు పిలిపించారో మా పవన్ కళ్యాణ్ గారు చెప్పారో అదేవిధంగా సామరస్యంగా మాత్రం మీతో పోరాడతాం. మీకు మేము రౌడీలం కాదు, కానీ పోరాటం మాత్రం తీవ్రంగా ఉంటుందని తెలియజేసుకుంటాం.